సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. సో మొత్తానికి అయితే ప్రెగ్నెన్సీలో ఈ యూరాలజీ అంటే ఈ మూత్రపిండాల వ్యవస్థకి సంబంధించి మేనేజ్మెంట్ చాలా కీలకం. అవును, టైమ్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్, అన్నెసరీ ఇంటర్వెన్షన్ చేయకూడదు. వీలైనంత వరకు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేయాలి. ఎందుకంటే ఈ అనెస్థీషియా వల్ల, సర్జరీ వల్ల, అంటే కట్ చేయకపోయినా కానీ సర్జరీ, ఎండో సర్జరీ అయినా కానీ, ఎండో యూరాలజీ అయినా సర్జరీయే, అంటే దట్ స్ట్రెస్ ఆఫ్ అనెస్థీషియా అండ్ సర్జరీ సమ్ టైమ్స్ కెన్ ప్రెసిపిటేట్ ప్రీటర్మ్ లేబర్. రైట్. సో మనం వీలైనంత వరకు ఏమీ పేషెంట్ని టచ్ చేయకుండా మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్. కానీ అలాగని అవసరమైనప్పుడు చేయకపోతే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. థర్డ్ ట్రైమిస్టర్ ఉంటాం, 28 weeks ప్రెగ్నెన్సీ, బయట డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చింది, అంటే వేరే డిస్ట్రిక్ట్ నుంచి, పెరిఫెరీ అంటాము, అక్కడ నుంచి రిఫరల్ హాస్పిటల్ టెర్షరీ కేర్ సెంటర్ వేర్ ఐ వాజ్ యూరాలజిస్ట్. సో అక్కడ ఐసీయూలో ఫీవర్తో అడ్మిట్ అయింది. ఆల్రెడీ 2 డేస్ తనకి ఊర్లో ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఇచ్చారు, అయినా తగ్గలేదు. సో రైట్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా నడుము నొప్పి, వాంతులు, ఫీవరు. సో నేను అంటే పేషెంట్ ఎగ్జామిన్ చేయగానే అల్ట్రాసౌండ్లో కిడ్నీ వాపు ఉంది, వెంటనే తనకు స్టెంట్ వేయాలి లేకపోతే ప్రమాదము అని డిసైడ్ చేశాం. కానీ పేషెంట్ వాళ్ళు కొద్దిగా హెసిటేట్ చేస్తారు కదా, సో ఇంకా ఒక రోజు చూద్దాము మేడం అలా అని ఒక 2 డేస్ డిలే చేశారు. సో ఫస్ట్ నేను చూసినప్పుడు పేషెంట్ ఫీవర్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, కానీ స్టేబుల్గా ఉంది, పల్స్ బీపీ అవన్నీ బాగానే ఉన్నాయి. 2 డేస్ వాళ్ళు డిలే చేసిన, ఎందుకంటే పేషెంట్ ఇంట్రెస్ట్, అంటే పేషెంట్ కన్సెంట్ లేకుండా చేయలేము కదా, వీ హ్యావ్ టు ఓన్లీ ఎక్స్ప్లెయిన్. సో సెకండ్ డే తను మళ్ళీ నా దగ్గరకు వచ్చేసరికి ఎమర్జెన్సీలో పల్స్ లేదు, అంటే నాట్ రికార్డబుల్, హైపర్టెన్షన్, షాక్లో వచ్చింది, సెప్టిక్ షాక్ అంటాం. ఈ సెప్సిస్ అనేది వెంటనే ట్రీట్ చేయకపోతే షాక్లోకి వెళ్ళిపోతారు పేషెంట్. ఇంకా అప్పుడు ఒక్కోసారి రివైవ్ చేయడం కూడా కష్టమవుతుంది. అదే మోర్టాలిటీ అని చెప్పాం కదా, మార్బిడిటీ అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడము, మోర్టాలిటీ అంటే పేషెంట్ డెత్. సో ఆ స్టేజ్లో వచ్చింది పేషెంట్కి, అనస్థీషియా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో ఫార్చునేట్లీ లోకల్ అనస్థీషియాలో స్టెంట్ పాస్ చేసేసాం. తనకి స్టోన్ లేదు, కానీ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వల్ల కూడా అలాంటి సివియర్ సెప్సిస్ రావచ్చు. సో స్టెంట్ పాస్ చేస్తే అందులోంచి థిక్ పస్ అంతా బయటకు వచ్చేసింది. నెక్స్ట్ మార్నింగ్ వల్ల తను ఐసీయూ నుంచి వార్డ్కి షిఫ్ట్ చేసేంత స్టేజ్కి వచ్చేసింది. సో టైమ్లీ ఇంటర్వెన్షన్. సో స్టెంట్ వేసేది అనేది పెద్ద ఆపరేషన్ కాదు అది, కానీ ఎప్పుడు ఎవరికి ఏం చేయాలి అనేది తెలుసుకోవడం మాత్రం ఇంపార్టెంట్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.